వెళ్ళి బయటకు తోసేయండి. శక్తి, నువ్వు రోజుకి ఎన్ని గంటలు మాట్లాడతావు? చాలాసేపు మాట్లాడితే. హలో, ఏమైంది? ఎవరతను? తెలుసు, అతను ఫ్రెండా? ఓ ఎస్, శివ శివ శివ. ఓకే, నీ క్లోజ్ ఫ్రెండా? ఓకే, సరే కానీ ఓ విషయం అడుగుతాను, ఫ్రాంక్గా సమాధానం చెప్తావా? 5 మినిట్స్ ముందు చూసిన నాకే తన్ని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలని అనిపించింది. నువ్వు తన క్లోజ్ ఫ్రెండ్ అని అంది కదా, నీకెప్పుడైనా నాలా అనిపించిందా? బొమ్మాట పడకుండా చెప్పు బాస్. సార్, నేను బయలుదేరుతాను సార్. ఎవరిని వెతుకుతున్నావు? నీ ఫ్రెండ్ అప్పుడే వెళ్ళిపోయాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయట, నీ క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు. తను ఉద్దిక్కగా ఉండే ఆడపిల్ల కాదు, అలా ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఉద్దిక్కగా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది. తను చాలా అబద్ధాలు ఆడుతుంది, అవన్నీ మీరు పట్టించుకోకూడదు. కానీ మీరు అబద్ధాలు చెప్తే తట్టుకోవడం తన వల్ల కాదు. తనకి కోపం చాలా ఎక్కువ, సిగరెట్, డ్రింక్స్. పెళ్ళైన తర్వాత వాటిని మర్చిపోండి, లేదంటే డివోర్సే. మీ ఫ్యామిలీలో అందరితోనూ ఒకే రోజులోనే అటాచ్ అయిపోతుంది, ముఖ్యంగా మీ అమ్మగారితో, ఎందుకంటే తనకు అమ్మ లేదు. శక్తి, 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 ఫ్రెండ్ అని చెప్పింది, ఒకవేళ లవర్ అయ్యి ఎట్టాగో ఎదురుస్తావే, చిట్టి గుండెలో నన్ను ఎదురుస్తావే.